సార్, మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి టొవినో థామస్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఏంటంటే జస్టిస్ హేమ కమిటీ ఇది బాధాకరమైంది అని చెప్పేసి కూడా మాట్లాడారు. అసలు ఏమైంది సార్? అంటే అసలు ఈ హేమ కమిటీ అంటే ఏంటి? యాక్చువల్గా 2017లో నేను మాట్లాడాను దాని గురించి. ఆ టైంలో 17లో అప్పటికి మీ ఛానల్ ఉందో లేదో తెలియదు కానీ వేరే ఛానల్ మాట్లాడాను. భావన అనే యాక్ట్రెస్, మంచి యాక్ట్రెస్, అని చాలా మంచి యాక్ట్రెస్. తన మీద తన కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్ చేసింది దిలీప్ మీద. దిలీప్ పైకి వచ్చాడు, మంచి యాక్టర్. సో పొలిటికల్గా కూడా కనెక్షన్లు పెట్టుకుని వ్యాపారం చేయడంలో కేరళ పీపుల్ కొంచెం మోర్ ఎవరైతే ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు కొంచెం ఆ నటోరియస్ సర్కిల్తోటి కొచ్చిన్ వెళ్తున్న అమ్మాయిని వాళ్ళ ఓన్ పీపుల్ తన ఓన్ కార్లోనే మొలాస్ట్ చేశారు, చేయించాడు. చేయించి బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడితే అది అమ్మాయి రోడ్డు మీద దిగిపోయి ఎర్నాకుళం వెళ్తున్న టైంలో అనుకుంటా 2017లో అది పెద్ద అప్రూవర్ అయిపోయింది. తర్వాత బెదిరించడానికి ట్రై చేశాడు, ఏ చేసాడు, ఏ చేసి దిలీప్. బట్ డైరెక్ట్ తెలిసిపో చెప్పేస్తుంది కదా అమ్మాయి. ఆ అమ్మాయి కొంచెం యాక్చువల్గా అమ్మాయి ఇతని మీద నేను వేరే విన్నది ఏంటంటే సెట్ల ఇతని మీద ఇంకొక అమ్మాయికి మీద కామెంట్ చేసేదట. తను కొంతమంది నోటు దూరం ఉంటుంది కదా షూటింగ్లో, అలా చేసేదని విన్నాను నేను. అది బట్టుగా ఆ వెర్షన్ బయటికి రాలేదు కానీ ఎక్కువ నేను అప్పుడు మాట్లాడిన కొత్తలో, సోషల్ మీడియాలో మాట్లాడిన కొత్తలో దాన్ని వెళ్ళింది కోర్టుకి, లెవెల్కి వెళ్తుంది. అది అలాగే రాకుండా సబ్సెట్ చేసుకుంటే చాలా ట్రై చేశాడు తను, చాలా హై లెవెల్లో ట్రై చేస్తూ వచ్చాడు. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో సెక్స్ సినిమాలు అవన్నీ కూడా ఒకప్పుడు మలయాళం సినిమాలు జరిగేవి. ఏ సర్టిఫికెట్ ఫిల్మ్ అంటే ఇటు కుర్రోళ్ళు ఎప్పుడు నేను ఒక సందర్భం కూడా చెప్పాను. మలయాళం సినిమా అనగానే పేద ఏ ఉంటుంది అనమాట పేపర్లో, పెద్ద రెండు కాళ్ళు ఉంటాయి అమ్మాయి కాళ్ళు మజిలి పెడతాడు పెద్దలకు మాత్రమే అని. ఈ టైప్ ఆఫ్ రొచ్చు సినిమాలన్నీ మరి అక్కడి నుంచి వచ్చిందే మన సోకాలు షకీల ఎన్నో ఉన్నారు కదా, వాళ్ళకి మినిమం గ్యారంటీగా ఆడతాయి సినిమాలు. సో ఈ లాస్ట్లో కొత్త మీద పోటీ చెప్తాను, ఈ భావన అనే కేసు అలా పెద్ద 2017 అంతకు 3 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత మొన్న కోర్ట్ హ్యాస్ కమౌట్ విత్ ఎ థింగ్. దాని కమిషన్ ఎవరేశారు? ఈ హేమ అనే ఆవిడ మీట్ పెట్టి ఇన్వెస్టిగేట్ చేసి ఆవిడ ద్వారా అలా చేసుకుంటే మొత్తం బయటకు వచ్చింది. ఇక్కడ అప్పటి నుంచి జరిగే సినిమాల్లో, స్టార్ సినిమాలో కూడా ఎలాగ మేల్ డామినేటెడ్గా ఎలాగ ఉంటారు, వీళ్ళు కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చే యాక్ట్ చేసే క్యారెక్టర్లు ఉంటాయి కదా, వాళ్ళకి టాయిలెట్లు కూడా సరిగ్గా ఉండవు, కామన్ టాయిలెట్లు వాడుకోవాలి. ఇలా ఒకటి కాదు, ఎన్ని అట్రాసిటీ జరుగు అన్నీ కూడా పోసుకొచ్చినట్టు ఇచ్చేసింది కమిషన్ ఒకటి చేసి. ఇవి మలయాళం ఇండస్ట్రీ అన్నో అని చాలా ఇండస్ట్రీలో ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఓవర్ తిరుగుతారు ఏంటంటే తక్కువలో ఎక్కువ బాగా తీయాలనుకునే ఇటు ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్స్, మామూలుగా ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ నేను చాలా క్లోజ్గా వాచ్ చేశాను కాబట్టి చెప్తాను. అది మిగతా ఇండస్ట్రీలో కూడా ఉంది. ఎక్స్ప్లాయిటేషన్ అమ్మాయిని పడుకోమంటానికి అది ఏ ఇండస్ట్రీ అయితే, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయితే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి చూస్తే వాడు కలిగేది అదే, నీకు నేను ఈ సెక్షువల్ ఫేవర్ చేస్తాను, అదే క్యాస్టింగ్ కోచ్ అంటారు కదా. ఇది ఎక్కువగా మలయాళం ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ తెలిసిన దుర్మార్గులకి అంత లెక్క, ఎందుకంటే వాళ్ళు తీసే సినిమాలన్నీ సినిమా చూడకుండా ఉంటాడని సినిమాల ప్రోడక్ట్ అంతా వాళ్ళకి మలయాళీస్ ఉన్న దుబాయ్కి పోయి చుట్టుపక్కల ఉన్న కంట్రీలు అన్నిటికి కూడా వెళ్ళేది ఏంటి వెళ్ళే, మిగతా చోట్ల సినిమాలు రావు, తీయలేదు, వాళ్ళే తీస్తారు. మంచి మంచి సినిమాలు తీసే పద్మరాజన్ అడూరు గోపాలకృష్ణ లాంటి ఉన్నా కూడా ఒక సెక్షన్ ఎప్పుడు కూడా రొచ్చు. ఇప్పుడు బెంగాల్లో కూడా ఒక కమర్షియల్ ఉంటుంది, అది చూడలేము సినిమాలు అవి. ఒకటి వచ్చి ఇంటలెక్చువల్ సర్కిల్ ఉంటాయి, మృదాసేన్, సత్యజిత్ రాయ్, విపర్దాసేన్, గౌతమ్ ఘోష్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ ద హోల్ వరల్డ్ చేస్తారు వాళ్ళు బెంగాలీ ఫిల్మ్స్. అదేవిధంగా కమర్షియల్ సినిమాలు చేస్తారు అక్కడ, ఎక్కడలాగా చిరంజీవి గారు చిరంజిత్ అని ఒక ఉన్నాడు మంచి యాక్టర్, అంటే కమర్షియల్ యాక్టర్స్ వాళ్ళు. అదేవిధంగా మలయాళంలో ఒక సెక్షన్ ఫుల్ నుండి అవి రాను ఈ సోషల్ మీడియా ఈ డివిడీలు అని దొరకడం వల్ల ఆ సినిమా చూడడం మానేశారు. అదర్ కంట్రీస్ డివిడీలు దొరికే ఉన్నటు వరకును ఈ యూట్యూబ్ లేనని చెప్పు, మెడ్రాస్ బర్మా బజార్లోను ఇక్కడ డివిడీలు దొరికే 100కి 200కని 100 ఫోటోగ్రఫీ. అదేంటి అది మలయాళం తీసే సినిమాలు ఫోటోగ్రఫీ ఇన్ ద నేమ్ ఆఫ్ సినిమాస్ ఫ్యూచర్ ఫిల్మ్స్.
మెడ్రాస్కి ఇష్టం కావాలి చదువుకున్నప్పుడు ఒక తమిళ సినిమా మధ్యలో వేసేవారు చిన్న బిట్టు, నేను నైట్ షో వెళ్ళిపోయాడు అనమాట ఒకటో ప్రతిరోజు ఆ బిట్టు కూడా చూడటానికి కుర్ర కుర్రోళ్ళం అది మలయాళమే ఉంటుంది అది. సో ఈ విధంగా మలయాళం ఫేమగా దాంట్లో అంటే అంతరించిపోయింది. ఇప్పుడు మిగతా సినిమాలు తీసే మమ్మూటి వీళ్ళందరూ ఉన్నారు కదా మోహన్ లాల్ తీసే సినిమాల్లో కూడా ఇటువంటి ఎక్స్ప్లాయిటేషన్ అన్ని చోట్ల ఉందని ఆ రిపోర్ట్ ఇచ్చింది. ఎగ్జాక్ట్ ఎవరు పడుకున్నాడు అనేది మన ఇచ్చిందో లేదో తెలియదు కానీ అక్కడ ఉండదు ఈ అట్రాసిటీ అనేది ఇక్కడ ఉంది తెలుగులో లేదా తమిళలో లేదా. నేను హీరోయిన్ చేస్తాను బైక్ తీసుకొని జన్మమున్న పెట్టేటప్పుడు తెలుగు డైరెక్టర్ అన్నాడట బైక్ తీసుకొస్తాను నా దగ్గర పడుకోని రెగ్యులర్ డైరెక్టరే అటువంటి కొన్ని కొన్ని డబ్బులు ఇచ్చా దాని కూడా నోరు మీద అంటారు ఆ ఛానల్ని అది ఒక 1 లక్ష 2 లక్షలు ఇచ్చేసి ఆ విధంగా కూడా ఎవడో నిన్నమున్న మొదలుపెట్టాడు. మలయాళంలో అయితే అఫీషియల్గా ఇచ్చింది ఆడ బికాజ్ ఆఫ్ దట్ భావన కేస్ భావన అండ్ దిలీప్ పెద్ద హీరో అతను ఆ కేసు గురించి గుడ్ సర్వే ఉందట అంటే ఇన్ని సంవత్సరాలు పెట్టింది ఆడు కొంచెం కొంచెం ఇన్ని సంవత్సరాలు అవసరం లేదు నేను నువ్వు అడిగితే 10 నిమిషాలు చెప్పాను నేను ఇది అందరికీ తెలుసున్న విషయమే అది అన్ని ఇండస్ట్రీలలో ఉంటుంది అక్కడ ఎక్కువ ఎత్తుకుందంటే అక్కడి నుంచే మాకు ఎక్స్పోర్ట్ అయ్యి దరిద్రమైన సినిమాలు చాలా చాలా దరిద్రంగా ఉంటాయి వాటికి ఇదే మంచి సినిమా మేకర్లు కూడా ఆ టైప్ సినిమా తీసేవారు అవి చేసేయని మంచి బిల్ మేకర్ ఎవరన్నా మరి సీమా హస్బెండ్ అతను రత్ నిర్వేదం తీశాడు వీళ్ళంత కాలం తర్వాత మళ్ళీ అదే నీ రత్ నిర్వేదం తీశాడు ఒక 16-17 ఇయర్స్ ఓల్డ్ బాయ్ ఒక 35 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయితో రిలేషన్షిప్ అనమాట ఒక పావును చూపిస్తూ శాటన్ లాగా ఈ అమ్మాయి ఎలాగ అతను ప్రవోక్ చేసిందని మంచి సినిమా మీలాక దాన్ని చూసేవారు కాదు మంచి మంచి డైరెక్టర్లు అనుకున్న ఇవి చేసి ఇలాంటి వాళ్ళు కూడా ఆయన లేనప్పుడు అతను కూడా తీసేవారు ఇష్టం సినిమాలు అలా కాకపోయినా కూడా మలయాళం విలేజ్ అనేటప్పుడు పైన బయట ఉండదు తెలుసా అదే తెలిసిన మనలాగా పవిట ఉంటుంది కదా శారీ అవి ఉండదు విలేజ్ అనేటప్పటికి ఓన్లీ బ్లౌజ్ ఒక పెట్టీ కోట్ ఆ ఫ్రేమ్లో ఆల్రెడీ మలయాళం వచ్చేసింది అదేంటే అయితే గొప్ప ఫిలిం మేకర్స్ తీసే వాళ్ళు కూడా రియాలిటీ చూపించాలి వాళ్ళు చూపించాలి రబ్బర్ ఎస్టేట్లో పనిచేస్తున్నట్టు అవి పెట్టుకుని వీళ్ళు చేయరాని అన్యాయాలు అన్నీ చేశారు ఏమైనా ఇదే పీపుల్ వాంట్స్ వాళ్ళని వాడేసుకోవడం కాకుండా సినిమాలు కూడా వాళ్ళు చేస్తారు ఈ రోజు కూడా ఉండదు అక్కడ మలయాళం ఎప్పుడన్నా ఇప్పుడు వెళ్ళలేదు కానీ అంతకుముందు బాంబే వెళ్ళినట్టు ఈ ఆర్టిస్టుల కోసం అక్కడికి వెళ్ళేవాడు ఇప్పుడు వాళ్ళు వచ్చేస్తారు రమ్మని కానీ వాళ్ళు వచ్చేస్తారు ఇదే అక్కడ ఒక కోఆర్డినేట్స్ కొన ఉంటారనమాట ఇదే పని ఇక్కడ ఉన్నారు ఇక్కడ కోఆర్డినేట్స్ లేరనే రెండు ఒక అయితే వేషం లేదు ఇంకోటండి ఎంతమంది ఉన్నారు నేను చూపిస్తాను వాళ్ళని వాళ్ళు బతుకుతారు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు బతుకుతారు పోవటం మనం ఇది చేయకూడదు. హైదరాబాద్ ఎలా ఉన్నారు చెన్నై ఎలా ఉన్నారు బెంగళూరు టూ మచ్ బెంగళూరులో యూ గట్ ఫెంటాస్టిక్ గర్ల్స్ చాలా బాగుంటారు మోడల్స్ ఫ్రమ్ ముంబై యాక్ట్ చేస్తే ఎంత ఇస్తాడు ఒక అమ్మాయిని ఒకసారి ఇంటర్వ్యూ చేశాను నేను మా ఊర్లో పెద్దాపురం ఉంటుంది ఊరు మా ఊరు పక్కన పెద్దాపురం అంటే ఈ వేషులు గీషులు ఎక్కువ ఉంటారని నీకు అర్థమైంది ఒకటిది అక్కడ ఒక అమ్మాయిని అడిగాను అంటే నాకు అక్కడ ల్యాండ్ ఉండేది అక్కడ ఇలా పెడతారు అలా పెడతారంటే సరే కాలేజ్కి ఇలాగే నాకు పోయాడు నేను అనే టెస్ట్ చేస్తాం కదా ఇంత అందంగా ఉన్నాను ఇదేంటి ఇలాగా అంటే అవన్నీ ఆపండి నాకు ఇంట్రెస్ట్ లేదు డైరెక్టర్ గారి నుంచి దత్త నాకు అందరి దగ్గర పట్టుకోవాలి సినిమా ఫీల్డ్కి వస్తే ఇక్కడ ఏదో రోజు 1 లక్ష రూపాయలు పంపిస్తాను ఇదేంటి ఒక 25 ఇయర్స్ బ్యాక్ దిస్ హ్యాపెన్ ఇన్ పెద్దాపురం నేను సరదాగా ఏంటి ఎడ్లు అని చెప్పేసి వెళ్ళాను అనమాట. సో వెళ్తే నాకు నేను ఇది నా ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళాను నేను నాకు పెద్దాపురంలో ల్యాండ్ ఉండదు ఒక 40 ఎకరాలు ఒక అదేమైంది కొబ్బరి తోట సో అక్కడ ఇది ఫేమస్ మిగతా కమ్యూనిటీస్ బాగా రిచ్ పీపుల్ ఉన్నారు కమ్మాస్లోను కాపుల్లోనూ ఉన్నారు బట్ ఇది ఒక ఈ కమ్యూనిటీని ఏమంటారంటే కళావంతులు అదే అంటారు దానికి దేవదాసీలు సంబంధించిన అనమాట వాళ్ళప్పుడు మామూలు వాళ్ళతో కొంత బిజినెస్ చేస్తూ ఉంటారు కాలేజ్ గర్ల్స్ డబ్బులు కావాల్సిన వాళ్ళు చేస్తూ ఉంటారు అక్కడ ఎక్కడ ఉంది అది ఇక్కడ సో మెనీ హాస్టల్ గర్ల్స్ ఆర్ బీన్ ప్రొవోక్డ్ ఇన్ హైదరాబాద్ సో సింతే కదా అయిపోయింది ఇప్పుడు ఈ సోషల్ మీడియా బాగా పెరిగిపోయి వాట్ ఈస్ దేర్ ఐ వాంట్ మనీ అనే లెవెల్కి వెళ్ళిపోయారు
ఇది ఒకప్పుడు ఒకప్పుడు చాలా అట్రాసిటీగా మలయాళ కానీ మలయాళంలో ప్రతి ఒక్కడు కూడా ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఉంది. వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళందరూ నా పరిచయం ఉన్నవాళ్ళు కాబట్టి బాగోదు, అసహ్యంగా ఉంటుంది. బాగా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానించి ఇదే ఇదే పని చాలా మంది ఉంది తమిళ్లో. అలా ఒకసారి నేను బై మిస్టేక్ అందరినీ అన్నానని కర్ణాటక వాడు నా మీద దుమ్మెత్తేశారు. లేకపోతే అమ్మాయి కూర్చొని ఉంది, బై మిస్టేక్ అన్నాను. అంటే అది జరిగింది కాబట్టి ఎయిర్పోర్ట్కి వచ్చింది ఒక అమ్మాయి చెప్పాను కదా. సో అది తిట్టింది తిట్టమని తిట్టేసారు ఇన్స్టాగ్రామ్లో నన్ను. దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ అది అప్పుడు నేను చూడండి అసలు తర్వాత తిట్టాను కానీ తర్వాత TV9 కర్ణాటక ఫోన్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇమ్మంటే ఇచ్చారు. ఇది అన్ని ఇంట్రెస్ట్లో ఉంది. మలయాళం మీద గవర్నమెంట్ చేయమంటే కోర్టు ఈవిడ ఆర్గనైజ్ చేసింది. అదే మీకు ఇప్పుడు ఆవిడ ఎంత కమిషనర్ పేరు అని చెప్పారు మాలతీయ జస్టిస్ హేమ హేమ అన్న ఆమె ఆవిడ చేసి ఇచ్చారు. ఇది అందరికీ తెలిసింది చాలా ఎక్కువ అని ఆవిడ చేసింది బికాజ్ ఆవిడ అథెంటిక్గా చేసింది కాబట్టి రిపోర్ట్ ఇచ్చింది. దట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఎవరీ ఇండస్ట్రీ అన్నంత మాత్రం ప్రజలకు అలా ఆపాదించకూడదు. నేను అన్న మాటలో అది కర్ణాటక గురించి బ్యాడ్గా వచ్చింది కాబట్టి వాళ్ళు తిట్టడం వెనకాల కరెక్ట్ ఉంది. నేను అది కాదు, నేను అలాగనలేదు. నా సినిమాలు అన్నీ కూడా కర్ణాటకలోనే స్టార్ట్ అయినాయి. కనకపోరా అదే డికే శివకుమార్ వెళ్ళే ఊర్లోను చాలా పవిత్రమైన ఇళ్లలో 200 సంవత్సరాల బ్రాహ్మణ్ హౌస్ షూట్ చేశాను. అంటే ఇళ్ళ మీద ప్రజల మీద నాకు ఎందుకు ఉంటుంది, నాకు వాళ్ళకి అవినాభావ సంబంధం. ప్లస్ మా సినిమాలు కర్ణాటకలో ఆడతాయి. విష్ణునాథ్ గారు శిష్యుల సినిమాలు శంకరాభరణం ఎన్ని సినిమాలు అక్కడ బాగా చూస్తారు. నేను ఆ కోవకు చెందినండు కాబట్టి ఆ సినిమాలు అక్కడ చూశారు. సో ఇది నేను ఎందుకంటా అని చెప్పి చెప్పుకోలేక కొంతకాలానికి సబ్సిడీ అయింది. లేదా వెంటనే పోలేదు. ఒక టీవీ కాదు మొత్తం అన్ని ఎలక్ట్రానిక్ వీడియో తిట్టేస్తారన్న. సో అప్పుడు ఆ చెప్పుకోవాల్సి వచ్చింది. అలాగే ప్రతి ఇండస్ట్రీలోనూ ఇది ఉంది. కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయింది ఇది? భావన అండ్ దిలీప్. దిలీప్ స్టార్ట్ అయ్యి ఎక్స్ప్లాయిటింగ్ హెర్, బ్లాక్ మెయిలింగ్ హెర్. అప్పుడు అతనికి దండు గిండి అన్నీ ఉన్నాయి. అందరికీ ఉంటాయి డబ్బులు ఉన్నా ప్రతి ఒక్కరికి దండు ఉంటుంది. ఎందుకు ఉండదు? అన్నీ అవన్నీ కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ అమ్మాయి నిలబడిపోయింది బాగా. విమెన్స్ ఆర్గనైజేషన్స్ అన్నీ మినిమం ఆర్గనైజేషన్ ఎంతవరకు చేస్తారు కొంతవరకు చేస్తారు, దాని తర్వాత పెద్ద నిలబడవు, కోర్టుకు వెళ్ళిపోయింది. ఈరోజు కూడా అతనికి అదే బ్యాడ్. బాగుంటాడు అని ఉంటాడు, మంచి ప్రాపర్టీస్ అవి ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట. ఈ అమ్మాయి మటుకు ఇచ్చేసింది గట్టుగా. ఎందుకంటే అమ్మాయి యాక్ట్ నేను విన్నదంటే అమ్మాయి కూడా సెట్ లేదు కామెంట్ చేసిందట 2-3 సార్లు. సరే కక్ష పెట్టేసుకున్నాడు. తన ఓన్ కార్లోనే వాళ్ళు చేశారు, తన ఓన్ డ్రైవరే అందరితో కలిసి తన ఓన్ కారే దిగేసింది. అంటే ఏంటో చూపించాడు ఓటయామ్ అనేది దిలీప్. అది 8 సంవత్సరాల వరకు కోర్టుకు వెళ్ళాలి కదా. ఇప్పుడు రిపోర్ట్ ఉంటుంది కదా. దీన్ని మొన్న ఒక అమ్మాయి జర్నలిస్ట్, చాలా మంచి జర్నలిస్ట్ మలయాళం, నేను అది కూడా చూస్తాను కాబట్టి చాలా బాగా మాట్లాడింది. కానీ ఇప్పుడు నెల్లాలు పట్టింది మనకు కూడా వచ్చి రావడానికి. కానీ అమ్మాయి చాలా బాగా మాట్లాడింది. నేను ఫస్ట్ నోట్ చేసుకున్నాను మీరు ఎవరిని అడిగితే మనకెందుకు వచ్చి కూడా అనుకోకుండా అనవసరంగా దిలీప్ గురించి మళ్ళా భవన్ గురించి మాట్లాడాలా అని నేను మీకు చెప్పలేదు. ఇది యాక్చువల్గా అప్పటి నుంచి ఉంది. 1 మంత్ బ్యాక్ చదివాను నేను. బికాజ్ 1 మంత్ బ్యాక్ కోర్ట్ హాస్ రిలీజ్డ్ ఎ కైండ్ ఆఫ్ ఎ వర్డిక్ట్ లాగనమాట. ఆ కమిషన్ మీద వర్డిక్ట్ అంటే ఇంకా అంతవరకు రాలేదు అనుకుంటా. ఈ రిపోర్ట్లో ఉన్న కంటెంట్స్ బయటకు వచ్చినాయి. ఆ జడ్జి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా యాక్చువల్గా ఎక్కడ స్టార్ట్ అయింది? ఓన్లీ విత్ భవన. మొత్తం డొంకంతా కదిలింది. అది అక్కడే కాదు, అన్ని ఇండస్ట్రీలో ఉందని నేను అంటున్నాను. చాలా మంది తెలుసు అది. కానీ అక్కడ చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. ఈ సో కాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పీపుల్కి ఇదే పని. వాళ్ళందరికీ దుబాయ్లో ఇళ్ళు, వ్యవహారం, మాట్లాడితే దుబాయ్ పోతూ ఉంటారు. కొంచెం క్లాస్గా కూడా అయితే బిజినెస్ అయిపోయింది. నవ్ ఇట్ హాస్ బికమ్ వెరీ ఓపెన్. పే మనీ దే విల్ కమ్. బెంగళూరు ఉన్నది మెయిన్ సిటీ ఇప్పుడు. ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఎడార్బిట్